వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే పోరాటంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రం అంతటా టీడీపీ నాయకులు అన్ని గ్రామాల్లో సైకిల్ యాత్ర చేస్తుండగా దర్శి నియోజకవర్గంలో దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర అటవీశాఖ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు స్థానిక నాయకులతో కార్యకర్తలతో కలిసి సైకిల్ యాత్ర చేస్తున్నారు. బుధవారం శేషంవారిపాలెంలో జరిగిన సైకిల్ యాత్రలో మంత్రి సిద్ధారాఘవరావు సైకిల్ యాత్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరగటం జరిగింది. దర్శిలో అగ్నిమాపక కేంద్రమునకు 28 లక్షల విలువైన అగ్నిమాపక నూతన వాహనం కేటాయింపు జరగ్గా మంత్రి ఆ వాహనాన్ని శేషంవారిపాలెం గ్రామంలోనే ఆ శాఖ అధికారి పెద్దిరెడ్డి పర్యవేక్షణలో ప్రారంభించారు. చిన్నారులు కూడా మేము సైతం అంటూ సైకిల్ యాత్రలో పాల్గొని అందరికీ స్ఫూర్తినిచ్చారు. మంత్రి సిద్ధారాఘవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎలా ఇబ్బందికి గురి చేస్తుందో ప్రజలకు తెలిపారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని గురించి మరియు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి దర్శి ఎమ్మెల్యేగా తను చేసిన కృషిని సమగ్రంగా ప్రజలకు వివరించడం జరిగింది. మన ప్రియతమ మంత్రివర్యులు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కొద్ది క్షణాలు ఇక్కడ ప్రసంగిస్తారు. పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పుడు ఏడు గ్రామాల్లో ఒక మట్టి పోసినటువంటి దాఖలాలు లేవు. ఈ 4 సంవత్సరాల్లోనే గతంలో కంటే కూడా ఈ 4 సంవత్సరాలు మరి రాఘవరావు గారు పెద్ద ఎత్తున అన్ని గ్రామాలను అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మరి మీ అందరూ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ పిలిపించినా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చెప్పినా మీ అందరూ కూడా ముఖ్యమంత్రికి అన్నదండలు ఇచ్చి మనకి కావలసినటువంటి రాష్ట్రానికి కావలసినటువంటి అన్నీ కూడా నెరవేర్చే వరకు మనందరం కూడా మరి వారి అడుగుజాడలో నడవాలని, అదేవిధంగా కొన్ని పార్టీలు ఈరోజు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ముఖ్యమంత్రి గారు చూస్తుంటే వాళ్ళు రాజకీయ